खम्मम जिला वैरा नियोजकवर्गंलोनी 5 मंडलाल मंडल परिषत् कार्यालयाल एदुट जूनियर पंचायती कार्यदर्शुले रिले निराहार दीक्षलु चेपट्टारु। तेलंगाणा राष्ट्र प्रभुत्वं 2018 लो तमनु जूनियर पंचायती कार्यदर्शिगा उद्योगं कल्पिंचि गत 4 संवत्सरालुगा प्रोबिशन पीरियड विधुलु निर्वहिस्तुन्नामन्नारु। मुख्यमंत्री केसीआर इच्चिन हामी प्रकारं जूनियर पंचायती कार्यदर्शुलनु रेग्युलर चेयालनि वेडुकुंटुन्नामनि तेलिपारु। ఇక 4 సంవత్సరాలుగా తాము అందించిన సేవలకు పే స్కేల్ అమలుకు చేయాలని కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు। గ్రామ పంచాయతీలో అన్ని శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్నామని తమ సమస్యలను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారు ఒక మానస పుత్రికలాగా వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నాము। 2019 సంవత్సరం నుంచి మొన్న ఏప్రిల్ 11తో 4 సంవత్సరాలు పూర్తయ్యాయి। కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేసి మా జీవితాల్లో మా కుటుంబాల్లో వెలుగులు నింపి మరి నింపాలని కోరుకుంటున్నాను। జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరిని అంటే రెగ్యులర్ చేయాలని అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జీపీఎస్లుగా కన్వర్ట్ చేసి రెగ్యులర్ చేయాలని అదే విధంగా 1 ఇయర్ తర్వాత జాయిన్ అయినటువంటి కన్వర్టెడ్ జీపీఎస్లను వారిని కూడా అంటే రెగ్యులర్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ అదే విధంగా జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శాంతియుతంగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం। ఆ విధంగా మా కోరికలు నెరవేర్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం। నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం అభ్యర్థించి శాంతియుతంగా నేను అడుగుతాను। అందరికీ నమస్కారం అండి। మేము 2019 ఏప్రిల్ 12వ తారీఖు జాయినందరం జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా జాయిన్ అవడం జరిగింది। కావున దానిలో భాగంగా మాకు 3 సంవత్సరాలు 15,000 అనే బాండ్ అగ్రిమెంట్ తో మమ్మల్ని జాయిన్ చేపించారు। ఆఫీషియల్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు మీకు 15,000 ఇస్తాం అనే దాంట్లో మాకు జాయిన్ చేపట్టడం జరిగింది। కానీ మా కేసీఆర్ గారు మా సీఎం గారి దయవల్ల మేము 1 సంవత్సరం ప్రొబేషన్ పెంచినప్పటికీ కూడా నిండు జీతంతో 28,000 జీతంతో మేము వస్తూ ఉన్నాము। దాని చాలా సంతోషంగా అనిపిస్తుంది। కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మాది 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది। దాంతో పాటు మాతో పాటు జాయిన్ అయినటువంటి రెండో లిస్టులో జాయిన్ అయినటువంటి మా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా మళ్ళీ ఓపీఎస్ గా జాయిన్ అయినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా మాతో పాటు ఉన్నారు। చాలా ఇబ్బందులు పడుతున్నాము, కానీ మా అందర్ని రెగ్యులర్ చేసి మా కుటుంబానికి భద్రత కల్పించగలరని సీఎం గారిని అభ్యర్థిస్తున్నాము। 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అనే కొత్త నోటిఫికేషన్ ని క్రియేట్ చేసి మమ్మల్ని తీసుకోవడం జరిగింది। ఆ రోజు నుంచి 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ని మళ్ళీ 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ గా ఎక్స్టెండ్ చేస్తూ జీతం పెంచారు మాకు। ఈ ఏప్రిల్ 11న 4 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయినప్పటికీ ఇంకా మాది రెగ్యులర్ గురించి ఎటువంటి నోటిఫికేషన్ జియో రానంద వలన ఈ సమ్మెను ప్రారంభించి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను।